డైటీషియన్ గా వర్క్ చేస్తున్నాను కేర్ హాస్పిటల్ లో సో నేను ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి వచ్చాను ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ లో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేశారు ఇక్కడ వచ్చిన కస్టమర్స్ అందరూ చాలా విల్లింగ్ గా వాళ్ళ డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఇంకా మెయిన్ గా వచ్చిన కస్టమర్స్ ఇప్పటివరకు డయాబెటిస్ గురించి కార్డియాక్ హెల్త్ ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి షుగర్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి అని చాలా వరకు డౌట్స్ అడిగి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నారు థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ హియర్ ఇండియాలో ఫస్ట్ స్టేజ్ లో ఏపీ ఉంది సో షుగర్స్ కంట్రోల్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ అందరూ చాలా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ అబ్నార్మల్ అయ్యి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం మేజర్గా 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దానికి ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తీసుకున్న డైట్లో అన్ని 5 ఫుడ్ గ్రూప్స్ సీరియల్ గ్రూప్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ పల్సెస్ ఫ్యాట్స్ క్వాంటిటీ తక్కువ తీసుకునే విధంగా చూసుకోవాలి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటే అందరికీ హెల్దీగా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అవుట్ సైడ్ ఫుడ్ ఏం తీసుకోకుండా ఆయిల్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం వల్ల మన ఆల్మోస్ట్ షుగర్స్ కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ కంట్రోల్ చేసుకోవచ్చు స్ట్రెస్ వాటన్నిటి నుంచి రిలీఫ్ ఉండడానికి మెడిటేషన్ అలాంటివి చేస్తూ ఉండాలి సో ఫ్రూట్స్ క్వాంటిటీ వెజిటబుల్ సాలడ్స్ హోల్ గ్రెయిన్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ని మెయింటైన్ చేయొచ్చు ప్లస్ షుగర్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి తక్కువ ఫ్యాటీ ఫుడ్ బర్గర్ ఇలాంటి పిజ్జా ఆయిల్ ఫుడ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న కొలెస్ట్రాల్స్ అవుట్ సైడ్ ఫుడ్ నాన్ వెజ్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల కొలెస్ట్రాల్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ వెజిల్స్ బ్లాక్ అవుతూ ఉంటుంటాయి కాబట్టి నాన్ వెజ్ క్వాంటిటీ తగ్గిస్తూ ఎక్కువగా ప్రౌట్స్ మొలకెత్తిన పెసర్లు శనగలు కూరగాయలు పచ్చి కూరగాయలు రైస్కి ముందు ఎక్కువగా వెజిటబుల్ సాలడ్స్ తీసుకోవడం వల్ల షుగర్స్ని కంట్రోల్ చేయొచ్చు ప్లస్ కొలెస్ట్రాల్స్ని కూడా మెయింటైన్ చేయొచ్చు కాబట్టి ఆయిల్స్ ఒక విధంగా కాకుండా 2 టైప్స్ ఆయిల్స్ మిక్స్ చేసి వాడడం వల్ల కొలెస్ట్రాల్స్ సాచురేటెడ్ మ్యూఫా ప్యూఫా 2 టైప్స్ ఆయిల్స్ ఈక్వల్ అమౌంట్స్లో ఉండడం వల్ల కొలెస్ట్రాల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు కేమ్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్ యాజ్ అ డైటీషియన్ ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున నేను డైటీషియన్ దగ్గరకు వచ్చాను మలేషియన్ టౌన్షిప్ కండక్ట్ చేసిన ఈ ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్లో చాలామంది కస్టమర్స్ దేర్ ఫీడ్బ్యాక్స్ బాగున్నాయి సో ఇంకా వాళ్ళతో పాటు ఉన్న డౌట్స్ని డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేయాలి కార్డియాక్ ప్రాబ్లమ్స్ని కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అని వాళ్ళ డౌట్స్ని అడిగి క్లారిఫై చేసుకొని దే ఆర్ సాటిస్ఫైడ్ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్